గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 16/5/2016 తేదీన అర్ధరాత్రి 2 గంటలకు బలవంతంగా బలగాలతో మోహరించి రోడ్డు విస్తరణ అనే సాకుతో అబూబకర్ మస్జిద్ ని నిర్దాక్షిణ్యంగా కూల్చడం జరిగింది నేటికి 4 సంవత్సరాలైంది మే 16 అనే ఒక దినం ఒక దుర్దినం చీకటి రోజు యావత్ ముస్లిం సమాజం ఒక చీకటి రోజుగా ఒక దుర్దినంగా భావించే రోజు ఇప్పటికి కూడా అబూబకర్ మస్జిద్ కి న్యాయం జరగలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి అధికారులకు ముఖ్యమంత్రి గారికి కూడా మేము నివేదికలు అందించాం అయినా కూడా మస్జిద్ ని న్యాయం పూర్తిగా చేయలేకపోయారు జగన్ మోహన్ రెడ్డి గారు మీ యొక్క ప్రభుత్వంలో అయినా రామవరపాడు ముస్లిం సోదరులకు విజయవాడ ముస్లిం సోదరులకు అబూబకర్ మస్జిద్ అనేది మీ ప్రభుత్వ హయాంలో పునర్నిర్మాణం జరగాలని చెప్పి మేము ఆశిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే అబూబకర్ మస్జిద్ మరియు చుట్టుపక్కల తాళ్వకట్లపై ఉన్న ఇళ్ళ వాళ్ళని మీరు నిర్వాసితులను మీరు ఆ సంవత్సరంలోనే మీరు పరిశీలించడం జరిగింది నేను కూడా మిమ్మల్ని కలిశాను మీరు వైద్యం మాకు ఒక మాట ఇచ్చారు మీరు మాట ఇస్తే మాట తప్పరని చెప్పి మీకు గుర్తు చేయడం కోసం ఈ రోజు నేను సోషల్ మీడియా ముందు మా యొక్క ఈ యొక్క మౌన ప్రదర్శన చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి విజయవాడ రామవరపాడులో 4 సంవత్సరాల క్రితం తొలగించినటువంటి అబూబకర్ మస్జిద్ ని పునర్నిర్మాణం చేసే దిశగా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేస్తారని ముస్లింల మన్ననలు పొందారని భావిస్తున్నాం।